ఓటుకు నోటు కేసులో మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు, ఎటువంటి రిజల్ట్ వస్తుందని మీరు భావిస్తున్నారు? సార్, ఓటుకు నోటు కేసు అనేది చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత కాలం కూడా ఆయన్ని అనునిచ్చో వేధించే కేసు అండి ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాది కాదని, నాకు ఆ కేసుతో సంబంధం లేదని కానీ చంద్రబాబు నాయుడు గారు అనలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన నేనే మాట్లాడాను అని. పైగా ఆ వాయిస్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్లో మేము ప్రూవ్ చేసి ఇచ్చాము. నిన్న అంటే మొన్న ఈ మధ్య 2 నెలల క్రితమో ఏసీబీ 2వ ఛార్జ్ షీట్ వేసినప్పుడు వాళ్ళు కూడా ప్రూవ్ చేసి వేసారు. అది కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉందండి. అంటే ప్రూవ్డ్ అయిపోయింది అది. నేను ఆయన నిందితుడిగా చేర్చండి అని చెప్పేసి చట్టంలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వెళ్ళి కోర్టుకు, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏసీబీ మ్యాజిస్ట్రేట్ కోర్టు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని చెప్పి అడిగినప్పుడు ఆయన హైకోర్టుకి స్టేకి వెళ్ళాడండి. ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్గా హైకోర్టుకి అసలు కోర్టు పెట్టలు ఎక్కడానికి వెళ్ళేదండి. అయినా కూడా పెద్దలు ప్రజలందరూ చెబుతూనే ఉంటారు చాలా మేనేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని. బహుశా జరిగిందో లేదో నాకు తెలియదు. నేను అదే అడగబోతున్నా, ఏ దమ్ము ధైర్యంతో మీరు ఒక ముఖ్యమంత్రి మీద కేసు వేసి ఫైట్ చేస్తున్నారు? సార్, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి అయినా ఒకటే, సామాన్యుడైనా ఒకటే. న్యాయం చట్టం ధర్మం ముందు పెద్దోడు గొప్పోడు అనేది ఏమి లేదండి. ఎందుకంటే జైలు శిక్ష అనేది ఎంతోమంది తప్పులు చేసిన పెద్దవాళ్ళు జైలు శిక్ష అనుభవించారండి ఈ దేశంలో. ఈయన లెక్క ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే. కానీ ఈయన ఏం చేశాడంటే హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఆయన. దాన్ని నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను. నేను సుప్రీంకోర్టులో అడ్మిట్ అవ్వటం అని అంటేనే చాలా గొప్ప విషయం. సుప్రీంకోర్టులో కంటెంట్ లేకపోతే కేసులో వెంటనే కొట్టేస్తారు. చూడండి, అలాంటిది చదివి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అని అంటే చంద్రబాబు గారికి, అదేవిధంగా తెలంగాణ ఏసీబీకి ఇచ్చింది అని అంటే అందరూ అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా నేను అంటే ఆయన ఎక్స్పెడైట్ అని ఇచ్చిందండి. అంటే కౌంటర్ వీలైనంత త్వరలో ఏమని చెప్పేసి ఇచ్చింది. ఇంకో నెల 2 నెలల్లో చూస్తాను, కౌంటర్ వేయకపోతే మళ్ళీ నేను న్యాయస్థానం మెట్లు ఎక్కుతాను. తప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వదిలిపెట్టే క్వశ్చనే లేదండి. ఎందుకంటే నువ్వు తప్పు చేసి, తప్పు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పు చేశారని ప్రజలకు చెబుతూ ఉంటే ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? అసలు మీరు తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందేనండి. దాన్ని మేము ప్రూవ్ చేస్తాం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.